ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి నిర్మలా మురళి పేర్కొన్నారు. ఆదర్శ్ నగర్లోని ట్రస్ట్ కార్యాలయం వద్ద అనంతపురంలోని వివిధ కాలనీలకు చెందిన పేద ప్రజలకు 25,000 ఖర్చుతో 24 రకాల నిత్యావసర సరుకులను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సాయి ఆదిత్య కన్స్ట్రక్షన్ అధినేత పురుషోత్తమ మురళీకృష్ణ సహాయం అందించినట్లు ట్రస్ట్ చైర్పర్సన్ నిర్మలా మురళి తెలిపారు. ఈ సందర్భంగా సాయి ఆదిత్య కన్స్ట్రక్షన్ అధినేత పురుషోత్తమ మురళీకృష్ణ మాట్లాడుతూ, మన దగ్గర ఉన్నంతలో కొంత సహాయాన్ని పేదలకు అందించి వారి కుటుంబంలో సంతోషాన్ని చూడటమే నిజమైన పండుగ అనిపించుకుంటుందని తెలిపారు. వీలు ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం అందించాలని కోరారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కవి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయి ఆదిత్య కన్స్ట్రక్షన్ అధినేత శ్రీ పురుషోత్తమ మురళీకృష్ణ వారి సహకారంతో ఈరోజు మా ఇంటి తరఫున 25 కుటుంబాలకు 24 రకాల వస్తువులతో 25,000 రూపాయలతో అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడమైనది. అందరూ సంతోషంగా ఉండాలి. కష్టకాలంలో పండగలు చేసుకోవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది కుటుంబాలకు పిలుచుకొని ఇక్కడ వారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఏ కష్టం వచ్చిందన్నా మా దగ్గర వచ్చి చెప్పుకుంటే వాళ్ళకి ఓదార్పు కలిగించడము, దాంతోపాటు వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడము, వాళ్ళకి కావలసిన మందులు సరుకులు ఇవ్వడము ఇలా చేస్తూ ఉన్నాము. నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఇది సమస్య అని మా ఎవరి ద్వారానైనా మాకు తెలిస్తే మా చేతనైనా అంత సహకారం చేయడానికి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాము. అందరూ బాగుండాలి. మేడం నమస్కారము. మేడము ఎంతోమంది కుటుంబాలకి పండగలకి సరుకులు ఇస్తుంది, లేని వాళ్ళకి చాలా బీద కుటుంబాలకి సాయం చేస్తుంది. మేడము మంచిగా ఉండాలా, భాగంగా సంతోషంగా చాలా జనానికి అట్లా సాయం చేసింది. లేని వాళ్ళకి బాగా సంతోషంగా సమాధానంగా మేము కూడా ఆమెకు సహకరిస్తామని